విజయనగరం గారు ఎల్బీనగర్ అలాగే మహేశ్వర్ నియోజకవర్గాలకు సంబంధించి 13 డివిజన్లకు గాను ఆ ఒక్క కొత్తపేట ఆ బిఎన్డి నగర్ డివిజన్ మీద మిగిలిన 11 డివిజన్లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తా ఉంది. సరూనగర్ సర్కిల్ పరిధిలో 5 ఆ డివిజన్లు ఉన్నాయి. అందులో కొత్తపేట మాత్రమే టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత కొనసాగుతుంది. చైతన్యపురి అలాగే గడ్డెనారం చైతన్యపురి గడ్డెనారం తర్వాత ఆర్కేపురం సరూనగర్ సంబంధించి బీజేపీ ఆధిక్యత కొనసాగుతుంది. అయితే సరూనగర్లో పోస్టల్ బ్యాలెట్ విషయానికి వచ్చినప్పుడు బీజేపీ ఆధిక్యత కనబరిచింది. నార్మల్గా వచ్చేసరికి ఇప్పుడు బీజేపీ ఆధిక్యత కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఇక్కడ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఏ ఒక్క బిఎన్ రెడ్డి నగర్ అలాగే కొత్తపేట మినహా మిగిలిన 9 డివిజన్లో 11 డివిజన్ గాను 9 డివిజన్లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తూ ఉంది. అలాగే మహేశ్వర నియోజకవర్గంలో 2 డివిజన్లు ఉన్నాయి. ఆ 2 డివిజన్లు కూడా బీజేపీ ఆధిక్యత కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో చైతన్యపురి గడ్డెనారం నాగోల్ మన్సూరాబాద్ లింగోజిగూడ ఐతనగర్ వనస్థలిపురం చెంపాపేట్ హస్తినాపురం ఈ డివిజన్లో మొత్తం బీజేపీ ఆధిక్యత కనబరుస్తూ ఉంది. కొత్తపేట అలాగే బిఎన్డిలో టీఆర్ఎస్ సత్యనారాయణ నాగోలు మన్సూరాబాద్ ఈ డివిజన్లలో కూడా తొలి రౌండ్ ఫలితం వచ్చిందా? చెప్పండి. చైతన్యపురి గడ్డెన్నారం ఆర్కేపురం సరూర్ నగర్లలో మనకి తొలి రౌండ్ ఫలితం గురించి చెప్పుకుంటున్నాం మనం. అట్లనే కొత్తపేటలో కూడా తొలి రౌండ్ అన్నాం. బట్ నాగోలు మన్సూరాబాద్ ఇంకా మీరు చెప్తున్నారు కదా, ఆ డివిజన్లో కూడా తొలి రౌండ్ వచ్చిందా? ప్రతి టేబుల్ వద్ద కూడా 1000 ఓట్ల లెక్కింపు అనేది జరుగుతూ ఉంది. అయితే ప్రతి టేబుల్ వద్ద కూడా 1000 ఓట్ల లెక్కింపు అనేది జరుగుతూ ఉంది. ప్రతి ఏ పార్టీ గుర్తుతో ఉంటుందో ఆ పార్టీ దెబ్బలో ఈ బ్యాలెట్లు వేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనం లోపలికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మనం చెప్తున్న సమాచారం ప్రకారం అయితే ఈ పూర్తిగా 11 డివిజన్లు 9 డివిజన్లలో బీజేపీ ఆధిక్యత కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏ పార్టీ వారీగా డబ్బాల్లో వేస్తూ ఉంటారు, ఆ డబ్బాల్లో ఎన్ని మనం చూసినట్టయితే పోస్టల్ పేపర్లు ఏ రేంజ్లో ఉన్న దాన్ని బట్టి మనం చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొదటి రౌండ్ అధికారికంగా ప్రకటన రావాలంటే కాసేపు ఆగాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఉప్పల్ నియోజకవర్గానికి వస్తే ఉప్పల్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బీజేపీ ఆవా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 10కి 10 డివిజన్లో పూర్తిగా బీజేపీ ఆధిక్యత కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆఖరికి చెర్లపల్లి డివిజన్లో మేయర్ సతిమణి పోటీ చేస్తున్న చెర్లపల్లి డివిజన్లో కూడా బీజేపీ ఆధిక్యత కనబరుస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో 9 డివిజన్లకు గాను 5 డివిజన్లో టీఆర్ఎస్ అలాగే 4 డివిజన్లో బీజేపీ ఆధిక్యత కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తొలి రౌండ్ ఫలితం రావాలంటే ఇంకో గంట సమయం పడుతుంది. పూర్తి స్థాయిలో ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క టేబుల్ కు 1000 ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. 14 టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. తొలి రౌండా లేదంటే పోస్టల్ బ్యాలెట్? ఉప్పల్లో 10కి 10 బీజేపీ పోస్టల్ బ్యాలెట్ గురించి చెప్తున్నారా, తొలి రౌండ్ గురించి చెప్తున్నారా? తొలి రౌండ్కు పోస్టల్ బ్యాలెట్ కాదు, తొలి రౌండ్కు సంబంధించి మాత్రమే ఓట్ల లెక్కింపు అనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మాత్రమే ఆ ఒక ఆ పార్టీల వారీగా బ్యాలెట్ పేపర్లు అందులో బాక్స్లో వేస్తున్నారు కాబట్టి అక్కడ చూస్తున్న విధానంగా మనం చెప్పవచ్చు. పూర్తిగా ఈ 10కి 10 డివిజన్ల ప్రకారంగా ఆ బీజేపీ పార్టీకి సంబంధించి మాత్రమే ఆధిక్యత కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎల్బీనగర్లో 9, మహేశ్వరంలో 2 బీజేపీ ఆధిక్యత కనబరుస్తూ ఉంది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో 5 టీఆర్ఎస్ ఆధిపత్యంలో కొనసాగుతుంటే 4 బీజేపీ ఆధిపత్యం కొనసాగుతుంది. అధికారికంగా ప్రకటన రావాలంటే ఒక గంట సమయం పడుతుంది. పూర్తి స్థాయిలో ఒక్కొక్క టేబుల్ కు 1000 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటి రౌండ్ లో 14000 ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా 14000 ఓట్ల లెక్కింపు పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాతనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అక్కడ మనం చూస్తున్న ట్రెండ్ ప్రకారం అక్కడ ప్రతి పార్టీ ఒక్కొక్క పార్టీ గుర్తు వారిగా అక్కడ బ్యాలెట్ పేపర్లు వేస్తా ఉన్నారు. అందులో చూస్తున్నట్టయితే ఆ రకంగా ఏ పార్టీ గుర్తులు ఎక్కువ ఓట్లు ఉన్నాయో మనం చూసి దాని ప్రకారం మనం చెప్తా ఉన్నాం. ఈ రకంగానైతే కనిపిస్తుంది.